హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ లాబ్స్. ఈ వీడియోలో మనం హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీళ్ళు ఏమంటున్నారంటే ఫ్లిప్ మాదిరిగా ఉండే ఒక ఫోల్డబుల్ మొబైల్ అని చెప్తున్నారు. ఓకేనా, దీనికి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇంటర్నల్ డిస్ప్లే డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టే 6.8 inches OLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2520x1080 పిక్సెల్స్ ఉంటాయి. ఇక్కడ 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 nits మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 3840Hz PWM డిమ్మింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ స్క్రీన్ చూసుకున్నట్లయితే 4 inches ఉంటుంది. ఇది కూడా OLED స్క్రీన్తోనే రావడం జరుగుతుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2500 nits మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1200x1092 పిక్సెల్స్ అయితే ఉంటుంది. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫాల్కాన్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB 512GB 1TB అయితే ఉండడం జరుగుతుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 4800mAh బ్యాటరీ ఉంటుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 50MP ఉంటుంది. సోనీ IMX816 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సోనీ IMX816 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. 12MP అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ మొబైల్ అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే 2300mm VC లిక్విడ్ కూలింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే C1+R1 ఎన్హాన్స్డ్ చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. Android 14తో వస్తుంది. మ్యాజిక్ OS 8.0 మీద రావడం జరుగుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.3 సపోర్ట్ చేస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే NFC సపోర్ట్ అయితే ఉంది. దీని థిక్నెస్ గమనించండి. ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 14.89mm థిక్నెస్ ఉంటుంది. అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 7.15mm థిక్నెస్ ఉంటుంది. అలాగే దీని వెయిట్ చూసుకున్నట్లయితే 193 grams వెయిట్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా దీనికి ఉన్నాయి. USB టైప్ సితో అయితే రావడం జరుగుతుంది. దీనికి ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. ఏమైనా అడిషనల్ ఫీచర్స్ మిస్ అయితే స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ది 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 57,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. హై ఎండ్ మోడల్ ఉంటుంది కదా, 12GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 69,100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. జిమ్మీ చో అనే స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగింది. 16GB 1TB అయితే వేరియంట్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 80,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ స్క్రీన్ మీద వేస్తా ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ మీద క్లిక్ చేయండి.